హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పలకమేడ బ్లౌజ్ కటింగ్ చేసే విధానం చూద్దామండి ఈ పలకమేడ బ్లౌజ్ అండి ఇది నలభై నాలుగు సైజు బ్లౌజ్ ఈ నలభై నాలుగు సైజు బ్లౌజు పలక మేడ ఈ పలక మెడకి మనకి సోలర్ జారకుండా మనం ఎలా కట్ చేసుకోవాలా అన్నది ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో పూర్తి చూస్తే మీకు నేను ఈ పలకమేడ బ్లౌజ్ కటింగ్ చేసింది చాలా ఈజీగా మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలండి మనం ఈ లైనింగ్ని కట్ చేసుకోవటానికి మనం దీన్ని మనం ఒక మీటర్ మీటర్ పది సెంటీమీటర్ క్లాత్ అయితే మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనం దీనికి అయితే ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి అప్పుడు మనం కుట్టుకున్న తర్వాత ముడతలు అనేది రాకుండా చాలా నీట్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి బ్యాక్ పార్ట్ మనం ముందుగా కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్స్కి మనం ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ రెండు కోణాలు కూడా మనకి ఇటువైపు ఉంచుకోవాలండి ఎందుకంటే మనం అంచులు అనేది అటువైపు ఉండాలా మనకి ఇలా వచ్చేసి ఫోల్డ్ ఉండాలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్స్కి మనం ఇలా ఒక మార్క్ చేసుకుందాం అండి మనం ఇలాగా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి పదిహేను ఇంచెలు ఫ్రెండ్స్ నేను ఈ ఈ వీడియోలు చూపించిన విధంగానే మీరు ఈ యొక్క నలభై నాలుగు సైజ్ బ్లౌజ్ని కటింగ్ చేసుకునే విధానం నేను మీకు చాలా ఈజీగా అర్థంగా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఈ సోలర్ భుజం కాడ్ కూడా ఫ్రెండ్స్ మనం ఒక మనం కుట్టుకుంటానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది దాని అదనంగా ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం దీన్ని కూడా మనం కలుపుకోవాలి ఇది లెక్కకు అనేది మనకి రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు మనం ఈ సోలర్ భుజం కాడ మనం నెక్కి మనం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం నెక్కి మనం రెండు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలాగ చేసుకున్న తర్వాత ఈ నెక్కి మనం ఇలా చూసుకోవాలండి మనం పదకొండు ఇంచులు కాడ నేనైతే మార్క్ చేస్తున్నా ఇలా మనం క్రాస్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలండి ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకోవాలా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇక్కడ రెండు నించులు పెట్టుకున్నాం కదా సోలర్ జారకుంట ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రాడ్ ఉంటుంది మనకి ఇక్కడ ఐదున్నర ఇంచులు రావాలి కుట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం రెండున్నర పెట్టుకుంటే మనకి ఐదు ఇంచులు వస్తుంది ఒక హాఫ్ ఇంచు అనేది మనం ఖర్చు అనేది మనం ఇలా మనం కలుపుకుంటాం కాబట్టి కుట్టుకున్నప్పుడు మనకి ఐదున్నర అనేది ఇలా వచ్చేస్తుంది ఇలా చూసి మనం మార్క్ చేసుకోవాలండి మనం అయితే మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి మనం కింది కింది నుంచి ఇలాగా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి రెండున్నర ఉన్నది ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఉన్నది ఈ పలకమెడ కాబట్టి ఈ జ భుజం అనేది జారకుండా ఉండటం కోసం నేను హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా మనం ఖర్చు కోసం కూడా అదనంగా మనం ఒక పావు ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మా ఈ పావుంచి మార్క్ చేసుకుని కాని రెండున్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలాగా మార్క్ చేసుకొని మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనం కూడా దీన్ని మనం కలుపుకోవాలి అప్పుడు మనకు వచ్చేసింది ఇప్పుడు ఇది పదకొండు ఇంచులు అనేది సోలర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క హై నెక్ బ్లౌజు మనకి ఈ నెక్ కూడా పదకొండు ఇంచులు అంటే హై నెక్ అన్నట్టే కదా దానికోసం మనం సోలర్ కూడా తగ్గించుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మనం ఈ ఆర్మోల్ పెట్టుకోవాలండి ఆర్మోల్ మనం ఇక్కడి నుంచి ఇది వదిలేసుకొని మనం ఐదున్నర ఇంచుల కాడ పెట్టుకోవాలండి మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలా ఈ నలభై నాలుగు అనుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఈ నలభై నాలుగు అంటే మనకి పదకొండు ఇంచులు పెట్టుకోవాలండి మనం పదకొండు నించలు పెట్టుకుంటే మనకి నలభై నాలుగు వచ్చేస్తుంది మనం నాలుగు భాగాలు అంటే మనకు ఒకటో భాగం పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి నలభై నాలుగు ఇంచులు వస్తుంది పదకొండు ఇంచులు పెట్టుకున్నట్టయితే ఇలా పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ మనం నలభై నాలుగు మార్క్ అనేది మనం వేసుకోవాలండి ఇక్కడ నడుము వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ ఇలా మనం మార్క్ చేసుకోవాలా ఇది వచ్చేసి నడుము కొలత ఇది వచ్చేసి చెస్ట్ కొలత ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలండి కిందికి మనం మనం పదిన్నర పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలా మనం ఒక ఇంచ ఇంచ ముప్పా అనేది మనం ఖర్చు అనేది మనం పెట్టుకోవాలండి ఇంచినర పెట్టుకున్నా పర్వాలేదు ఇలా మనం స్కేల్ మనం అనేది ఖర్చు అయితే నేను పెట్టుకుంటున్నా అదనంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆర్మోల్ కాడ మనం ఒక ఇంచినర ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ఇలా మనం ఈ యొక్క ఆర్మోల్ని ఇలా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలాగ ఇలా కలుపుకోవాలి ఇక్కడికి ఇలా కల్పించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్మల్ రౌండ్ కూడా చూద్దామండి కొలత ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆర్మల్ మనం కొలుచుకుందాం మనం ఇక్కడ నుంచి మనం టేప్ పట్టుకుందాం మనం ఇలా కొలుచుకోవాలి మనకి పంతొమ్మిది నించులు రావాలండి ఆర్మల్ పంతొమ్మిది ఇంచులు అనేది మనకు వచ్చేసిందండి మనం ఇప్పుడు ఇక్కడ మనం ఐదున్నర ఇంచలు పెట్టుకున్నాం మనం కుట్టుకున్న తర్వాత ఆరు ఇంచులు వస్తుంది అయితే మనకి ఈ పైన ఆఫ్ ఇంచి పోయింది కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ ఐదున్నర ఇంచలే వస్తుంది కుట్టుకున్న తర్వాత బ్యాక్ దాట్ కూడా మనం వేసుకోవాలండి ఇలాగా ఈ బ్యాక్ డాట్ మనకి నాలుగు ఇంచులు పెట్టుకొని సరిపోతుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా నాలుగు ఇంచులు కట్ ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా ఈ దాటు ఎడలుపు కూడా మనం ఇక్కడ పట్టుకునేది ఒక ఇంచు పట్టుకోవాలండి ఇంచ పట్టి కుట్టాలండి ఇలా మనం ఆ ఇంచు కోసం ఇలా మనం దీని దాటు కోసం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి ఒక ఇంచు పెట్టి పట్టి కుట్టుకోవాలా మనం కట్ చేద్దామండి మనం ఇప్పుడు ఈ ముందుగా మనం ఈ పలక మేడం కట్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే మనం కటింగ్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్ చేద్దామండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా మనం రెండు ఫోల్డ్స్ ఇలా చేసుకోవాలండి మనం ఇప్పుడు తక్కువైతుంది కాబట్టి ఇది దీన్ని మనం తర్వాత మనం మిగిలిన ముక్కతో జాయింట్ అనేది చేసుకోవాలండి మనం మనం ఇప్పుడు కరెక్ట్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి మనం కిందికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కాడ మనం ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఈ హ్యాండ్స్ పొడుగు వచ్చేసి ఏడున్నర కాడ అంటే మనం ఆ హాఫ్ ఇంచ్ అదనంగా మనం కలుపుకోవాలి ఇలాగా ఏడున్నర కాడ ఒక మార్క్ చేసుకుని ఆర్మల్ సంఖ్య డౌండ్ వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం దీన్ని మనం మార్క్ చేసుకోవాలండి మనం ఇక్కడ మనకి కింద లూజ్ వచ్చేసి మనకి అండి అంటే పదిహేను ఇంచులు లూజు ఏడున్నర పెట్టుకుంటే సరిపోతుంటుంది ఇలా పెట్టుకోవాలా ఇప్పుడు మనం హై లూజ్ ఇది హై లూజ్ వచ్చేసి ఎనిమిది బావు మనకి పంతొమ్మిది ఇంచులు రావాలి కదా మనం ఇలా చూసినట్టయితే ఫ్రెండ్స్ చూసుకుంటే పంతొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది ఫ్రెండ్ మనకు వచ్చేసింది ఇలా చూసుకుంటే మన ఈ కొలత ప్రకారంగా ఈ యొక్క ఈ బ్లౌజ్ కట్టింగ్కి ఈ హ్యాండ్స్ కట్టింగ్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మూల్ అనేది మనం ఇలా తీసుకోవాలండి మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్స్కి మనం చంకలో తీసుకోవాలండి మనం దీన్ని మనం ఇలా తీసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ కా పార్ట్ అనేది మనకి అర్థం కావడం కోసం కొత్త వాళ్ళకి మనం ఫ్రంట్ చిన్న ఇట కాట్ ఒకటి పెట్టుకోవాలండి మనం ఈ ఫ్రంట్ అనేది మనకి అర్థం కావడం కోసం ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కట్ చేసుకోవాలండి ఈ క్రాస్ కట్ చేసుకోవడానికి మనం ఇలా క్రాస్ వచ్చే విధంగా మనం క్లాత్ అనేది మనం ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ యొక్క బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్స్ మనం ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు అనేది మనం తగ్గించుకోవాలండి మనం ఎందుకంటే ఆ రెండు ఇంచులు తగ్గించుకున్న తర్వాత మనం షేప్ పట్టిలు వస్తాయి కాబట్టి ఆ రెండు ఇంచులు అనేది కవర్ అవుతుంది ఇలా మనం పెట్టుకోవాలండి ఈ యొక్క రెండు సోలర్ ఈ యొక్క సోలర్ భుజం కూడా మనం ఈ యొక్క ఈ ఆర్మోల్ కార్డ్ ఈ రెండు అంచులు కూడా సమానంగా వచ్చేదాకా చూసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఇట్లా గుంజుకొని చూసినట్టయితే క్రాస్ అనేది మనకి అనిపిస్తుంది చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆ క్రాస్ వచ్చిందా రాలేదా అనేది కూడా అది కూడా చూసుకొని మనం పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఇలా మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్ పైన క్రాస్ అనేది మనం చూసి పెట్టుకున్నాం కదా మనం దీన్ని మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక మార్క్ చేసుకోవాలి మనకి సోలార్ భుజం కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కూడా మనం మార్క్ చేసుకుందాం అండి నెక్ కోసం కూడా ఈ నెక్ మనం కొలుచుకోవటానికి కూడా మనం ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి మనం ఈ ఖర్చు వదులుకొని కొలుచుకోవాలా మనం కొంచెం లోపల పెట్టుకొని కొలుచుకోవాలా ఇలా పెట్టుకొని కొలుచుకొని మనకి ఎనిమిది నుంచి కూడా ఒక మార్క్ చేసుకోవాలండి మనం దీన్ని కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీన్ని మనం ఒక మనకు రౌండ్ వచ్చే విధంగా ఇలా మనం రౌండ్ చేసుకోవాలండి మనం నెక్ని ఫ్రంట్ నెక్ని ఫ్రెండ్స్ మనం ఇలా చూసుకొని మనం ఈ ఖర్చు వదులుకొని మనం ఒక ఐదు ఇంచులు కాడ ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం దీన్ని మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలండి మనం ఫ్రెండ్స్ మనం ఇలా ఇక్కడ షేప్ మనం మనకి నీట్గా వచ్చే విధంగా ఇలా మనం రౌండ్ అప్ చేసుకోవాలండి మనం ఇలాగా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇట్లా మనం ఇక్కడ మనం కార్డ్ పెట్టుకోవాలండి మనం ఈ ఫ్రంట్ పార్ట్ సంఖ్యలో తీసుకోవాలా దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఈ ప్రింట్ పార్ట్స్ అంక కాడ మనం ఒక దాట్ కుట్టుకున్నాడు కాబట్టి ఆడ ఒక ఇలా కార్ట్ పెట్టుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ దాట్ వేసుకోవాలి కాబట్టి మనం ఈ యొక్క హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నాలుగు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకోవాలా నాలుగించు కాడ మార్క్ చేసుకుంటే మనకు హాఫ్ ఇంచ్ మనకు ఖర్చులు పోతుంది కాబట్టి మనకు మూడున్నర వస్తుంది ఈ హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఈ దాట్ మనకి రెండున్నర పెట్టుకోవాలండి మనం రెండున్నర కాడ ఒక మార్క్ చేసుకొని మనకు ఇంచెం బావు కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా మనం దీన్ని సెంటర్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఈ దాటు కూడా పొడిగొచ్చేసి మనకి ఇలా క్రాస్ చూసుకోవాలండి మనం మూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలండి మనం హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చూసుకొని మనం ఇలా మనం దీన్ని మనం మార్క్ చేసుకోవాలి దాటు కోసం కూడా ఇలాగా ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఈ ఈ ఫ్రంట్ దాటు ఈ ఫ్రంట్ దాటు మనం ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకున్నట్టయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మనం ఇలా మనం ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలాగా ఇప్పుడు మనం ఇలా దీన్ని మనం కూడా మార్క్ చేసుకుందాం ఇలాగా ఈ సంక దాటు కూడా మనం ఇలా మనం ఈ ఈ దాటికి ఈ దాటికి స్టేట్గా వచ్చేదాన్ని చూసుకోవాలి మనం ఒక నాలుగు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి మనం ఇలా మనం దీన్ని కూడా మనం మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్ ఫ్రంట్ సేఫ్ పట్టిన కట్ చేసుకోవాలండి మనం దానికోసం మనం ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా మనకి ముప్పై ఎనిమిది నడువు కదా ఆ నడువు అనేది మనం చూసుకున్న తర్వాతనే మనం మార్క్ చేసుకోవాలండి మనం ముప్పై ఎనిమిది అంటే మనకి తొమ్మిదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ మార్క్ చేసుకొని ఇది వచ్చేసి అదనంగా మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలా ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్రంట్ షేప్ ఇలా మనం రాసి తీసుకోవాలండి నీట్గా వచ్చే విధంగా ఇలాగా ఫ్రెండ్స్ మనం ఈ ఒరిజినల్ని మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు లైన్ కట్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ పైన ఎలా పర్చి కట్ చేసుకోవాలి కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ క్లాత్ని మనం ఇలా తీసేసుకొని ఇప్పుడు మనకి దీనికి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ మనకి మనం కిందికి వచ్చే విధంగా చూసుకోవాలండి మనం మనకు అది కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఇలా కిందికి వచ్చే విధంగా చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలండి మనం ఇది కిందికి అనేది రావాలా ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మనం ఇలా పెట్టేసుకొని మనం మనం ఈ పలకమెడ కదా మన పలకమెడ కూడా మనం ఇప్పుడే కట్ చేసుకుందాం దీన్ని మనం కుట్టేటప్పుడు చాలా ఈజీ కుట్టుకుంటాం మనం ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుంది ఈ కాటన్ కాబట్టి ముందే కట్ చేసుకోవచ్చు రెండు పార్ట్ మనం ఇలా పెట్టేసుకొని మనం ఈ క్రాస్ వచ్చే విధంగా చూసుకొని ఇలా మనం పరుచుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత మనం క్రాస్ వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా పెట్టేసుకొని మనం ఫ్రెంట్ పార్ట్స్ కి సేఫ్ పట్టీలు కట్ చేసుకోవాలండి మనం ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్స్ మనం ఈ ఈ చంకలకు తక్కువ అవుతుంది కాబట్టి ఆర్మల్కి ఇలా పెట్టేసుకొని మనం చూసుకొని మనం దీన్ని మనం కట్ చేసుకోవాలండి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ఇలా ముందే చూసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే ఈ పీసులని ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో మనం పలక మేడ బ్లౌజ్ అండి కటింగ్ చేసే విధానం చాలా ఈజీగా మీకు కథలు చూపించిన ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్స్ అండి ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్స్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి ఇప్పుడు ఇది షేప్ పట్టీలు మనం కటింగ్ చేసే విధానం చాలా మీకు అర్థమయ్యేలా నేను చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపించిన ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్